అర్ధరాత్రి వరకు చర్చలు. 7వ తారీఖు నుండి సమ్మె, ఇవాళ నుండి సహాయ నిరాకరణకి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో సీఎం ఆదేశాలతో హుటాహుటిన కదిలిన మంత్రుల కమిటీ పీఆర్సీ పై కొన్ని ప్రతిపాదనలతో ముందుకు. హెచ్ఆర్ఏ అదనపు క్వాంటం పింఛన్లలో కొంతమేర పెంపు, డిమాండ్ను పునరుద్ఘాటించిన ఉద్యోగ సంఘాల నాయకులు అంటూ సీఎం ఆదేశాలతో హుటాహుటిన మంత్రుల కమిటీ కదిలింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. వాస్తవంగా నిన్న రాత్రి దాదాపుగా 1 గంట 2 గంటల వరకు మీటింగ్ జరిగింది. పేపర్లో డెడ్ లైన్ 1 గంట 2 క్లోజ్ అయిపోతుంది కాబట్టి అక్కడతో ఆగిపోయింది. అంతవరకు వార్తలు ఇచ్చారు. ఇక్కడ బేసిక్ గా సమ్మెకి వెళ్ళకనియకుండా చూసేందుకోసం ఇటు మంత్రులు చీఫ్ సెక్రటరీతో వేసిన కమిటీ ఏదైతే ఉందో, సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నాని, అలాగే సమీర్ శర్మ, వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. ఇందులో ప్రభుత్వం కొత్త లెక్కలు చెప్పుకొచ్చింది. అంటే హెచ్ఆర్ఏ ఇంతకు ముందున్న హెచ్ఆర్ఏ ఏమో, అలాగని తగ్గించిన హెచ్ఆర్ఏ కాకుండా కొంత హెచ్ఆర్ఏ పెంపు అన్నటువంటి కాన్సెప్ట్ ని ప్రతిపాదన ఉంచింది. అట్లాగే క్వాంటమ్, ఏదైతే వృద్ధులకి సంబంధించినటువంటి రిటైర్ అయినటువంటి వృద్ధ పెన్షనర్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కొన్ని మార్పులు చేస్తామని ప్రకటించింది. అలా కాకుండా యథాతథంగా పాత పద్ధతిది యథాతథంగా కొనసాగించాలన్నటువంటి ఉద్యోగ సంఘాలు అడిగినప్పుడు కుదరదు అన్నటువంటి కోణంలో జరిగింది. దాదాపుగా ఇవాటి రోజున సమావేశం అంటే తెల్లవారుజామున ముగించారు. మళ్ళీ ఇవాళ ఉదయం 10:30కి స్టీరింగ్ కమిటీ, అంటే 20 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులు నిన్న మీటింగ్కి అటెండ్ అయ్యారు. మళ్ళీ ఇవాళ ఇంకొకసారి మీటింగ్ జరిపి వీళ్ళు ముందు స్టీరింగ్ కమిటీగా వీళ్ళ మీటింగు, అటు మంత్రుల కమిటీ ఎక్స్పర్ట్స్ కమిటీ మీటింగ్ వాళ్ళది పెట్టుకుని మధ్యాహ్నం మళ్ళీ ఇంకొకసారి సమీక్షించేటట్టు ఈలోపుగా ఇవాళ నుంచి పెన్ డౌన్ చేస్తానన్నటువంటిది ఏదైతే ఉందో ఆ పెన్ డౌన్ కార్యక్రమం కొనసాగించేటట్టు, అట్లాగే సమ్మె పిలుపును కూడా ఉపసంహరించుకోలేదు అన్నటువంటిది ఉద్యోగ సంఘాలు చేసినటువంటి ప్రకటన. ప్రస్తుతం అయితే ప్రధానమైంది ఫిట్మెంట్ కాన్సెప్ట్ కంటే కూడా దీని మీదనే ఎక్కువ, ఎందుకంటే ఫిట్మెంట్కి ఆల్రెడీ ఒప్పుకున్నారు మెయిన్ హెచ్ఆర్ఏ. అట్లాగే రికవరీ ఆపేయాలన్నటువంటిది ఉద్యోగుల వైపు నుంచి అడుగుతున్నటువంటిది.